తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలోనూ సీఎం జగన్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రాబోతున్నాయని జగన్ చెప్పడంతో ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 టార్గెట్తో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం వైపుగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు ఆయన. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు చేస్తూ వస్తున్నారు. ఇక సీట్ల కేటాయింపులో కూడా కీలక మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 80 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ నడుస్తోంది. కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ వంటి వారికి వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ముగ్గురిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందని జగన్ కి అందిన రిపోర్టుల్లో తేలింది. గుడివాడ ఎమ్మెల్యేగా 20 ఏళ్ల పాటు కొనసాగిన కొడాలి నాని మంత్రి పదవిలో ఉన్న సమయంలో ఆయన భాషా విధానంపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. పైగా ఈసారి నియోజకవర్గంలో కూడా నాని పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ఇంటర్నల్ టాక్. అందుకే కొడాలి నానికి ఈసారి గుడివాడ సీటు కష్టమే అంటున్నారు కొందరు రాజకీయవాదులు. అలాగే నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజాను కూడా జగన్ పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు టాక్. రోజాపై కూడా ప్రజల్లో వ్యతిరేకత గట్టిగానే కనిపిస్తోంది. అందువల్ల ఈసారి ఆమెకు సీటు నిరాకరించే అవకాశం ఉందని టాక్. ఇక ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్పై కూడా చాలా ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ శాఖ పరంగా ఆయన చేసిందేమీ లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ శాఖపై ఆయనకు పట్టులేదనే విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఆయనకు కూడా సీటు కష్టమే అనే టాక్ నడుస్తోంది. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ పై కన్నేసిన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకునే ప్లాన్లో ఉన్నారు. మరి నిజంగానే ఈ ముగ్గురికి సీటు కష్టమేనా లేదా మరోసారి వైఎస్ జగన్ ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. 11 నియోజకవర్గాలతో పాటు 40 మంది వరకు సిట్టింగ్లకు ఫిట్టింగ్ తప్పదంటున్నారు.